హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూష అట్పల్లి ఈరోజు మనం దొండకాయ టమాటా పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దొండకాయ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు చింతపండు పచ్చిమిర్చి అల్లం పెల్లుల్లి సాల్ట్ ఆయిల్ ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం అందుకు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా వాటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి వేగాయి కదా అందులోకి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు మెంతులు ఆప్షనల్ అండి నేనైతే వేసుకుంటాను ఆవాలు వేసుకొని కొంతసేపు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకొని కొంతసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇప్పుడు దొండకాయలు మగ్గాయి కదా అందులోకి సన్నగా కట్ చేసి టమాటాలు చింతపండు వేసి మరి కొంచెంసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇప్పుడు ఇలా మగ్గించుకోవాలి అవి కొద్దిసేపు చల్లార్చినాక మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు అందులోకి కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసుకోవాలి అందులోకి మగ్గించుకున్న టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత మనం దానికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు మనం పచ్చడికి పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి కరేపాకు వెండి మిర్చి వేసి వేయించుకుందాం ఇప్పుడు పోపు వేగింది కదా అందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇప్పుడు మనం ఉప్పు సరిపోకుంటే టేస్ట్ చేసి ఉప్పు వేసుకోవచ్చు ఇలా ఆయిల్ సైడ్కి వస్తే మనకి దొండకాయ టమాటా పచ్చడి రెడీ అవుతుంది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్